తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వ్యాన్ను లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వ్యాన్ను లారీ ఢీకొన్న ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆత్మకూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయగిరి పట్టణం బీసీ కాలనీ సమీపంలో కుక్కలు దాడి చేయడంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పి మృతి చెందింది. నీరు త్రాగడానికి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. వేసవి తాపానికి తట్టుకోలేక నీటి కోసం వచ్చిన దుప్పిని కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన దుప్పి మృతి చెందింది. ఉదయగిరి పట్టణం బీసీ కాలనీ సమీపం కోరుకొండ అటవీ ప్రాంతం నుండి ఓ దుప్పి నీటి కోసం గ్రామంలోకి వచ్చింది. ఆ సమయంలో కుక్కలు దాడి చేయగా దుప్పి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు దుప్పికి దహన సంస్కారాలు నిర్వహించారు. కోవూరు మండలం లేగుంటపాడులో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ క్షేత్ర దినోత్సవం జరిగింది. ఆత్మపీడి విజయభారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవూరు మండలం లేగుంటపాడులో ఆత్మక్షేత్ర దినోత్సవం జరిగింది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయభారతి కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. కోవూరు వ్యవసాయ శాఖ అధికారి అనిత, సాంకేతిక సహాయకులు కళ్యాణి, పడుగుపాడు సొసైటీ అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురుగులు ఆశించినా కానీ తెగులు ఆశించినా కానీ ఎటువంటి నష్టం జరగదు. 25% తగ్గినా 50% తగ్గినా ఎటువంటి నష్టం జరగదు అని రైతులకి ప్రయోగాత్మకంగా చూపించి ఇప్పుడు దిగుబడి కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందజేశారు. వడదెబ్బ తగలకుండా వీటిని అందించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందజేశారు. వడదెబ్బ తగలకుండా వీటిని అందించారు. ఎండల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తిరుపతి రెడ్డి, ఆరోగ్య సిబ్బంది సుబ్బారెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తొంతు శారద పలు పింఛన్లను పంపిణీ చేశారు. ఎండలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉదయం వేళలోనే పింఛన్లను అందజేశామని శారద తెలిపారు. వెంకటగిరిలో పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పలు పింఛన్లను పంపిణీ చేశారు. 2, 25 వార్డుల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికుల పింఛన్లను అందజేశారు. 25వ వార్డు కంపాలెంలోని వీధిలో కల్వర్టు పగిలిపోయి ఉండడంతో వెంటనే బాగుచేయాల్సిందిగా డీఈఈ గోపాల్ను దొంతు శారద ఆదేశించారు. వృద్ధులు ఎండల్లో పింఛన్లు తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుందని ఉదయాన్నే పింఛన్లను అందజేశామన్నారు. వెంకటగిరిలో 1వ తారీఖు నుంచి పెన్షన్స్ ఇస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా పొద్దున 6 గంటలకే పెన్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 11 గంటలకు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 దాకా ఇస్తారు. కాబట్టి పెద్దవాళ్ళందరూ ఉదయంతో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్ని వార్డులో పెన్షన్స్ ఎలా ఇస్తున్నారని తనిఖీ చేయడం జరుగుతుంది. నెల్లూరు భక్తవత్సల నగర్లోని డేవియన్ ఫౌండేషన్ లెప్రసీ ఆసుపత్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యులు వ్యాన్ను అందజేశారు. బాధితులకు వినియోగించాలని ఎస్బీఐ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు భక్తవత్సల్ నగర్లోని డేమియన్ ఫౌండేషన్ లెప్రసీ టీబీ ఆసుపత్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యులు అంబులెన్స్ వ్యాన్ను అందజేశారు. బాధితులకు వినియోగించాలని ఎస్బీఐ అధికారులు పేర్కొన్నారు. ప్రజలంతా అభివృద్ధి వైపు సాగాలని ఎస్బీఐ జనరల్ మేనేజర్ హరికృష్ణ చైనా తెలిపారు. యువ వైద్యులు ఈ ఆసుపత్రిలో సేవలందించడం గొప్ప విషయమన్నారు. సామాజిక సేవలో భాగంగా అంబులెన్స్ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది సురేష్, ఫౌండేషన్ నిర్వాహకులు రాజ్కుమార్, త్యాగరాజన్, అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నిటికీ కూడా ఒక స్ట్రెచ్చరు, ఒక వీల్ చైర్ డొనేట్ చేయడం జరిగింది. మన జిల్లా హాస్పిటల్కేమో 11 వీల్ చైర్లను, 10 స్ట్రాలీ స్ట్రెచ్చర్స్ అంటారండి. నిజంగా మనం ఇచ్చిన తర్వాత హాస్పిటల్స్ అంతా కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. వాళ్ళు చాలా ఉపయోగం ఉన్నాయని చెప్పేసి ఇదే ప్రాసెస్లో ఇంకా పెద్దది ఏదైనా చేయాలి అని ఆలోచించినప్పుడు మనకి వేదపల్లం బ్రాంచ్ మేనేజర్ గారు, సార్ మనకి మంచి హాస్పిటల్ ఉందండి, వీళ్ళకి చాలా నుంచి అడుగుతున్నారు అని చెప్పడంతో ఇవాళ మేము డొనేషన్ అంబులెన్స్ డొనేట్ చేయడం జరిగిందండి.
స్టేట్ బ్యాంక్ తరఫున ముందుగా మీరు దీని యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలండి. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆరోపించారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్రెడ్డి. ఈ నెల 4వ తేదీ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు ఇందిరాభవన్లో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా అనంతపురంలో బీటెక్ చదివి ఆత్మహత్య చేసుకున్న చైతన్యకు నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేతంరెడ్డి వినోద్రెడ్డి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి నేడు ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నారని అన్నారు. 1,42,928 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ నెల 4న నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద యూత్ కాంగ్రెస్ నిరాహార దీక్ష నిర్వహించనుందని తెలిపారు. 13 జిల్లాల నిరుద్యోగులతో రాజధాని ముట్టడితో పాటు నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేడు మరిచారని ఆరోపించారు. ముఖ్యమంత్రిలో ఇకనైనా మార్పు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలుపై విధించిన సుంకాన్ని రద్దు చేయాలని కోరుతూ బంగారు దుకాణాల యజమానులు వినూత్న నిరసన తెలిపారు. రిక్షాలు తొక్కుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలుపై విధించిన సుంకాన్ని రద్దు చేయాలని కోరుతూ బంగారు దుకాణాల యజమానులు రిక్షాలు తొక్కుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. నగరంలోని చిన్నబజారు నుంచి ఆనంవారి వీధి వరకు రిక్షా ర్యాలీని సాగించారు. ఎక్సైజ్ డ్యూటీ రోల్బ్యాక్ నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసే వరకు తమ నిరసనలను తెలుపుతామని నెల్లూరు జిల్లా బులియన్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతిలాల్ జైన్ తెలిపారు. ప్రభుత్వం నిరసనలకు స్పందించకుంటే నిరసనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు దుకాణాల యజమానులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు మన మాట వినే స్థితిలో లేరు కాబట్టి దీనికోసం ఏదో ఒక మేము రూట్ తయారు చేసుకొని ఏ విధంగా సరే దాని లోటుపాటు మేము తెలుసుకొని మళ్ళా కొద్ది 2-3 రోజుల్లోనే మా వాళ్ళ మధ్యలో మేము ప్రవేశపెట్టే స్థితిలో ఉన్నాము. ఇది గవర్నమెంట్ వాళ్ళు దీనికి సరిగా స్పందన ఇవ్వకపోతే మేము మాత్రం ఇది స్ట్రైక్ ఏం కొనసాగుతుంది. అయినా ఈరోజు నెల్లూరులో భారీ ఎత్తున రిక్షా ర్యాలీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రిక్షా ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మాతో పాటు రావాల్సిన. దేవాలయాలు ప్రార్థనా మందిరాలలో ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పెదచెరుకూరులో శివాలయం పూజారి దంపతుల హత్య దారుణమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. దేవాలయాల్లో ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసేది సిసి కెమెరాలను అమర్చి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లకి దాన్ని అనుసంధానం చేసే విధంగా కమ్యూనికేషన్ల వ్యవస్థ ఆ విధంగా వచ్చి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రార్థనా స్థలాల మీద దొంగతనాలు చేసే వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. నెల్లూరు రూరల్ మండలం పెద్దచెరుకూరు శివాలయంలో జరిగిన అర్చక దంపతుల హత్యా స్థలాన్ని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ మండలం పెద్దచెరుకూరు గ్రామంలోని శివాలయంలో జరిగిన అర్చకులు చంద్రమౌళి దంపతుల హత్యా స్థలాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల దేవాలయాలలో దొంగతనాలు జరిగాయని ఆలయ పూజారులకు రక్షణ కరువైందని అన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ చంద్రమౌళేశ్వరి యొక్క ఆ యొక్క దంపతుల్ని అతి కిరాతకంగా హత్య గావించబడ్డారు. ఈ యొక్క జరిగినటువంటి దారుణ యొక్క ఘటనని ఛేదించడాని కోసం అవసరమైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ని వేసి అటువంటి యొక్క కిరాతకులను మట్టుబెట్టాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వరకు ఈ యొక్క అనేక దేవాలయాల్లో కూడా ఇవాళ దొంగతనాలు ఈ రకంగా హింసాత్మక ఘటనలు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది ఈ ధర్మ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు.
ఈ సందర్భంగా ఆయనతో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పెల్లపాలెం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి ఎం శ్రీనివాసులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ఏకే జయరాజ్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.